ఇవాళ మధుస్ ఫ్యామిలీ కిచెన్ ఒక వెరైటీ కొత్తిమీర పచ్చడితో మీ ముందుకు వచ్చేసిందండి. ఇది నిలవ కొత్తిమీర పచ్చడి అనమాట. ప్రొసీజర్లోకి వెళ్దామా? ఒక 3 కట్టలు కొత్తిమీర తీసుకుంటున్నాం మనం. అది బాగా కడిగేసుకుని ఒక బట్ట మీద బాగా ఆరపెట్టేసుకోవాలి. నీడలో ఆరపెట్టుకోవాలండి. కావలసిన పదార్థాలు ఏంటంటే ఆవాలు, మినప్పప్పు, కారం, ఉప్పు, మెంతిపిండి, ఇంగువ, పసుపు, 1 కప్పు చింతపండు గుజ్జు అండ్ 4-5 ఎండుమిరపకాయలు. బాగా ఆరిపోయిన కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని రెడీగా పెట్టేసుకుందాం. మూకుడు వేడెక్కిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. బాగా ఆరిపోయింది కదా, ఇప్పుడు ఇంకా తడిపోయేటట్టుగా బాగా వేయించేసుకోవాలన్నమాట. నిలవ పచ్చడికి అస్సలు తడి ఉండకూడదు, అందుకని మనం బాగా వేయించుకుంటున్నాం. వేయించుకుని అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చడి చక్కగా మన గోంగూర పచ్చడికి ధీటుగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. 4-5 స్పూన్లు మళ్ళీ వేసుకుని ఇది వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది వేసేసుకోవాలన్నమాట. వేసి బాగా ఉడకనివ్వాలి. ఎంతవరకు ఉడకనివ్వాలి అంటే దాంట్లో లోపల నుంచి ఆయిల్ బయటకు వచ్చేయాలన్నమాట. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మీరు పసుపు, ఉప్పు వేసేసుకోండి. పసుపు, ఉప్పు 2 వేసేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాం మనం. ఈ 3 కట్టల కొత్తిమీరకి 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాం. ఈ 2 వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, స్టవ్ ఆఫ్ ఎందుకు చేస్తున్నాము అంటే మనం ఇప్పుడు కారం వేసుకుంటామన్నమాట. కారం మెంతిపిండి వేసినప్పుడు అది ఆన్లో ఉండకూడదు. మంట ఆన్లో ఉంటే గుట్టు వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉండదన్నమాట అది. అందుకని ఇప్పుడు మెంతిపిండి కూడా వేసుకుంటున్నాం. ఎప్పుడు మెంతిపిండి, కారం స్టవ్ ఆఫ్ చేసుకునే వేసుకోవాలి, లేకపోతే చేదు కూడా రావచ్చు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర దాంట్లో కలిపేసుకోండి. చక్కగా మొత్తం ఇలా మడత పెట్టినట్టుగా కలిపేసుకోండి. కలుపుకుని ఇప్పుడు మళ్ళీ దాన్ని పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఈసారి మళ్ళీ 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాం పోపుకి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడినట్టు మీకు అనిపించవచ్చు, కానీ నిలవ పచ్చడికి ఆ మాత్రం ఉండకపోతే నిలవ ఉండదు కదా, అందుకని. సో 1 స్పూను దీంట్లో మినపగుళ్ళు కానీ మినపబద్దలు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. 2 స్పూన్లు ఆవాలు వేసుకుని బాగా వేయించేసుకోండి. 3-4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. చిన్న చిన్న ముక్కలు చదువుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకుని దాంట్లో 1 స్పూను ఇంగువ వేసుకుని మనం బాగా పోపు వేగే వరకు వేయించేసుకుంటాం అన్నమాట. పోపు వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర ముద్ద ఉంది కదా, దాన్ని దీంట్లో కలిపేసుకోవడమే. కొత్తిమీర పచ్చడి రెడీ. ఎంత సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్, అంతే టేస్టీగా ఉంటుందండి. ఇది దోశల్లోకి, ఇడ్లీల్లోకే కాకుండా వేడివేడి అన్నంలోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే అబ్బ అదిరిపోతుందండి. అసలు మీకు నచ్చిందో లేదో కమెంట్లో పెడతారు కదా. నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.